వైసీపీలోకి వస్తామంటున్నా పది మంది టీడీపీ ఎమ్మెల్యేలు మరి అలా వస్తే ఏపీలో టీడీపీ భవిష్యత్ ఏంటి చక్రాలు తిప్పి తిప్పి అలసిపోయిన చంద్రబాబు ఊరుకుంటారా మరి ఇంతకీ సీఎం జగన్ ప్లాన్ ఏంటి నిజంగా వస్తున్నారా కాదంటే అవుననీలే అని సిగ్నల్స్ ఇస్తున్నారా ఏపీ రాజకీయాల్లో ట్విస్ట్లేంటి చంద్రబాబు ప్రతిపక్ష హోదా ఎప్పుడు పోతుంది మొత్తం పదిహేను మంది ఎమ్మెల్యేలను లాగేసి విలీనం చేసుకుందామన్న ప్లాన్లో ఏమైనా ఉన్నారా వెలుగు టీవీ ఎక్స్క్లూజివ్ బిగ్ స్టోరీ జగన్ ఏడాది పాలన సంక్షేమ రాజ్యంగా సాగింది నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలతో సంచలన విజయం సాధించిన జగన్ ఇచ్చిన హామీలన్నీ అమలు చేసుకుంటూ మంచి ముఖ్యమంత్రిగా జనహృదయాల్లో నిలిచారు వైసీపీ ఎమ్మెల్యేల్లో ఆ జోష్ కనబడుతోంది టీడీపీ తరపున ఎన్నికైన వారు మాత్రం స్తబ్దుగా ఉన్నారు ఎవరు ఎప్పుడు పార్టీ మారతారో తెలియని అయోమయం నెలకొని ఉంది తాజాగా గుంటూరు పశ్చిమ టీడీపీ ఎమ్మెల్యే మద్దాలి గిరి చేసిన సంచలన వ్యాఖ్యలు టీడీపీ వర్గాల్లో గుబులు రేపుతున్నాయి ఎమ్మెల్యే మద్దాలి గిరి మీడియాతో మాట్లాడుతూ టీడీపీ నుంచి పది మందికి పైగా ఎమ్మెల్యేలు అధికార వైసీపీలోకి ఫిరాయించేందుకు సిద్దంగా ఉన్నారని వ్యాఖ్యానించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై సొంత పార్టీ నేతలకు నమ్మకం సన్నగిల్లిపోతోందన్నారు పది మంది టీడీపీ ఎమ్మెల్యేలు పార్టీ మారతారని గిరి ఏ ప్రాతిపదికన చెప్పారోనని అంతటా చర్చ జరుగుతోంది ఇరవై మూడు మంది ఎమ్మెల్యేల్లో చంద్రబాబు విజేయులుగా పేరున్న అచ్చెన్నాయుడు రామానాయుడు బొత్సయ్య చౌదరి వంటి వారిని మినహాయిస్తే మిగిలిన వారి పరిస్థితి ఏంటి ఎవరెవరు జంపింగ్ జపాంగ్లు కానున్నారు అనేది అంచనా వేస్తున్నారు ఇప్పటికే వంశీ గిరిధర్ కరణం బలరాం లాంటి వారు వైసీపీకి మద్దతిస్తున్నారు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు టీడీపీకి టాటా చెప్పేసి వైసీపీ గుటికి చేరుతున్నట్లు గత కొన్ని రోజులుగా వరుసగా వార్తలు వస్తున్నాయి ఇటీవలే జిల్లాకు చెంది మంత్రి బారినేని శ్రీనివాసరెడ్డితో సమాపేశమై చేరికపై మాట్లాడారని కూడా వార్తలొచ్చాయి ఈ నేపథ్యంలో పార్టీ ముఖ్య కార్యకర్తలు అనుచరులు అభిమానులతో ఎమ్మెల్యే సాంబశివరావు సమావేశమై టీడీపీని వీడతానంటూ జరిగిన ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు ఇక మాజీ మంత్రి గంట శ్రీనివాసరావు గుడ్ బై చెప్తారంటూ గత కొన్ని నెలల నుంచి విశాఖలో జోరుగా ప్రచారం జరిగింది వైసీపీలో చక్రం తిప్పుతున్న మంత్రి ఆయన రాకను తీవ్రంగా వ్యతిరేకించడంతో ఆ ప్రయత్నానికి బ్రేక్ పడిందంటున్నారు వైసీపీలోకి గంట వస్తే పార్టీకి మంచి కంటే చెడే ఎక్కువ జరుగుతుందని మంత్రి అవంతి అధిష్టానం వద్ద గట్టిగా వాదించారట ఇటీవల అనగాని సత్యప్రసాద్ తో పాటు మరికొందరు వచ్చేస్తున్నారని ప్రచారం జరిగింది అయితే ఒక్కొక్కరు కాకుండా ఒకేసారి షాక్ ఇచ్చే స్కెచ్ గీశారని ఈ నెల పదహారు నుండి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఆ ముందు రోజు లేదా స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో ఈ జంపింగ్లు ఉండవచ్చని చర్చ జరుగుతోంది ఎక్స్క్లూజివ్ కథనాల కోసం చూస్తూనే ఉండండి టీవీ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ నొక్కండి